తన రాజకీయ అనుభవంపై విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్స్ కు చంద్రబాబు నాయుడు సీరియస్ గా సమాధానం ఇచ్చారు. శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సీఎం చంద్రబాబుల మాటకు మాట చూద్దాం. నేను సాంకేతికంగా సాధ్యము కానప్పటికీ కూడా రాజకీయ పరమైన నిర్ణయం తీసుకుని రైల్వే జోన్ వచ్చే విధంగా మేము చేస్తామని చెప్తున్నాం. నేను మాట్లాడింది వెనక్కి తీసుకోవటం ఉండదు. నాకు 3 సంవత్సరాలు రాజకీయ ఎక్స్పీరియన్సే ఉంది. మిగిలిన వాళ్ళలాగా 40 సంవత్సరాలు రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉండి ఇలా వెళుతున్న దాన్ని మళ్ళీ ఇలా వెనక్కి తిప్పే అలవాటు మాకు లేదు. ఇంకా అంత రాజకీయ ప్రావీణ్యం రాలేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు ఈ విష్ణుకుమార్ రాజు, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత. లేని వాళ్ళ మారిగా నాకు రాజకీయాల్లో 40 సంవత్సరాలు విష్ణుకుమార్ రాజు గారు. ఈరోజు నిన్న ఈరోజు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఉండే నాయకులందరికీ సీనియర్ మోస్ట్ లీడర్ నేను గుర్తుపెట్టుకున్న విషయం కూడా చీఫ్ మినిస్టర్. 95లో సీఎం అయ్యా నేను. ఈ నెల 15 తారీఖు ఇదే అసెంబ్లీలో ఎంట్రీ. 40 ఇయర్స్ ఫస్ట్ డే ఓత్ తీసుకుని 40 ఇయర్స్ ఐ హావ్ సీన్ సో మెనీ పాలిటిక్స్ ఇన్ దిస్ కంట్రీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఏపీలో బీజేపీ నేతలు అంటుంటే మోడీ ఖచ్చితంగా హోదా ఇస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారని, అసలు కేంద్రం ఏం ఆలోచిస్తుందో రాష్ట్ర బీజేపీ నేతలకు తెలుసా అని ప్రశ్నించారు చంద్రబాబు. వైసీపీతో కలిసి వెళ్లడం కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అన్నారు ఆయన. మనం అందరం లాభలేదు, ఆయన ఏదో ఒక్కడే పోరాడుతున్నట్టు ఫోజులు పెట్టి మళ్ళా ఇంకొక పక్కన నరేంద్ర మోడీ గారంటే మాకు చాలా నమ్మకం కాబట్టి మాకు బాధ లేదు. ఆయనే స్పెషల్ స్టేటస్ ఇస్తారు, ఆయన చెప్తారు. ఇక్కడ బీజేపీ నాయకులకు మీకేం తెలుసో నాకు తెలియదు. మీకు లేని నమ్మకం ఒక విజయసాయిరెడ్డి ఒక ఎంపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీకి వచ్చిందంటే దానికి సమాధానం ఏం చెప్తారని అడుగుతున్నాను మిమ్మల్ని. వాట్ ఇస్ ది కాన్ఫిడెన్స్? ఆయన అంటున్నాడు నరేంద్ర మోడీనే ఇస్తారు, మేము తీసుకొస్తాం, ఆయనకే శక్తి ఉంది అని ఆయన చెప్తూ, అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఆయన చెప్పే మాటలు చూసిన తర్వాత దిశ ఇంకొక పక్క వాళ్ళ పార్టీ లీడర్ మేము నో కాన్ఫిడెన్స్ పెడతాం. ఆ నో కాన్ఫిడెన్స్ తెలుగుదేశం పార్టీ సంతకాలు పెట్టాలి. ఇది ఎట్టుందంటే ఆ దిశ కుక్క తోక పట్టుకొని గోదావరి దీనికి అవుతుంది. ఆ దిశ పరిస్థితి చూస్తే బిహేవియర్ చూస్తా ఉంటుంది. వైసీపీతో సీక్రెట్ డీలింగ్స్ ఏమీ లేవని ఒకవేళ ఉంటే చెబుతామన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, అందరూ అరే మీరు కలిసిపోతున్నారా, ఏదో మీకు సీక్రెట్ డీలింగ్ ఉందంట. సీక్రెట్ డీలింగ్ ఎవరన్నా చూసారు అధ్యక్ష? మా డీలింగ్స్ అసలు రాజకీయాల్లో డీలింగ్స్ ఏంటి అధ్యక్ష? పబ్లిక్గా 5 సంవత్సరాలు ఉండండిరా బాబు అని పంపిస్తే మధ్యలోనే నీరు కారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారితో సీక్రెట్ డీలింగ్స్ ఏమీ లేవు అధ్యక్ష. కాబట్టి ఏదైనా ఒకవేళ ఉంటే అప్పుడు మీకు చెప్తాం అధ్యక్ష, అంతేగాని ఇప్పటివరకు ఏమి లేవు. రైల్వే జోన్ ఇవ్వలేమని కేంద్రం చెప్పడంతో ఆందోళన బాట పట్టారు విశాఖ టీడీపీ నేతలు. గురుద్వార్ జంక్షన్ హైవేని దిగ్బంధం చేశారు. బీజేపీ ప్రభుత్వం తక్షణమే రైల్వే జోన్ కేటాయించాలని, లేని పక్షంలో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు నేతలు. ప్రత్యేక హోదా డిమాండ్తో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆందోళనలు మిందంటాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు దశల వారీగా ఆందోళనలు చేస్తున్నారు. రైల్వే జోన్ ఇవ్వలేమంటున్న కేంద్రం ప్రకటనకు నిరసనగా యూనివర్సిటీ ఇతర టైర్లకు నిప్పంటించారు. ప్రత్యేక హోదా కావాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుంటే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ఆందోళన ఉధృతం చేస్తామన్నారు విద్యార్థులు.
రాజకీయ అంశాలతోనే రైల్వే జోన్ అంశం తప్ప ప్రజలకు ఉపయోగం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. 2003లో ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న చంద్రబాబు అప్పుడు ఎందుకు జోన్ తీసుకోలేదని ప్రశ్నించారు ఆయన. చంద్రబాబు కేంద్రంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, కేంద్ర సాయం లేకుండానే ఏపీలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతున్నారా అని విమర్శించారు ఎమ్మెల్సీ మాధవ్. మిత్రపక్షంగా కొనసాగుతున్నామని చెబుతూ అనేక విషయాల్లో ఎద్దేవ చేయడం ఏదైతుందో అది కూడా మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని ఉపసంహరణ చేసుకోవడం ఏదైతే ఉందో అది 1.5 సంవత్సరాల క్రితమే స్పష్టంగా తెలుసు. అనేక రకాల సార్లు కలిసినా కూడా ఈ విషయాన్ని స్పష్టంగా కేంద్రం చెబుతున్నా. నిధులు ఇవ్వని కారణంగా వచ్చేస్తే కొంత అర్థం చేసుకోవచ్చు. అది కాకుండా ఏదైతే ప్రతిపక్షాలు వేసిన వలలో చిక్కుకున్న పక్షి అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు అధికార పార్టీ ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఏదైతే వలపన్ని ప్రత్యేక హోదా రావాలి, రాణి హోదా కోసం పోరాటం చేస్తుందో ఆ యొక్క వలలో పడి ఈరోజు తప్పకుండా రాబో కాలంలో ఈ యొక్క దీని పరిస్థితి కూడా చూస్తారు. ఆ విధంగా ప్రత్యేక హోదా సంబంధించిన ఆలోచన మా పార్టీకి మొదటి నుంచి ఒక వైఖరి అవలంబించాం. తప్పకుండా ప్రత్యేక హోదా యొక్క నామన్ క్లేచర్ తప్ప దాంట్లో ఉండే అన్ని నిధులు తీసుకొస్తామని చెప్పి ఇంకోసారి స్పష్టం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాలని కోరుతూ ఏపీ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలతో పాటు బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు నాటి ప్రధానమంత్రి సభలో ఇచ్చిన 6 హామీల్ని కూడా అమలు చేయాలని తీర్మానంలో పేర్కొంది. చట్టంలో హామీలు ప్రజల హక్కని, అమలు చేయమంటే కేంద్రంలో పెద్దలు హేళన చేస్తున్నారని, దీనివల్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుందని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై చేసిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా మద్దతు పలికింది. నేను ఒకటే, ఇక్కడ రాగద్వేషాలు లేవు, ఎవరి మీద నాకు కోపం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. స్పెషల్ స్టేటస్ విషయంలో రాజీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నా, ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా. అదే మార్గదర్శ, ఈరోజు ఒక ఈ పార్లమెంట్లో ఒక పక్క ఆందోళన జరుగుతూ ఉంది, ఇక్కడ రాష్ట్రం అంతా కూడా ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. అదే సమయంలో మనం కూడా ఒక తీర్మానం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి తద్వారా మన యొక్క మనోభావాల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తెలియజేయాల్సిన అవసరం ఉంది దేశ. అందుకనే దేశ, విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై శాసనసభ తీర్మానం, ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ చట్టం 2014లోని అంశాలు, ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల, నిర్లక్ష్య వైఖరి పట్ల రాష్ట్ర శాసనసభ తీవ్ర అభ్యంతరాన్ని, నిరసనను వ్యక్తం చేస్తున్నది. రైల్వే జోన్ ఇవ్వడం కుదరనంటున్నారు, ఉక్కు కర్మాగారం లాభసాట కాదంటున్నారు, ఓడరేవుకు అభ్యంతరాలు పెడుతూ తాచారం చేస్తున్నారు, పెట్రోకెమికల్ పరిశ్రమకు 5,000 కోట్ల రూపాయలు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ భారం రాష్ట్రం భరించాలంటున్నారు, విద్యా సంస్థల పురోగతి మందంగా ఉంది, ఇప్పుడు చేస్తున్న కేటాయింపులను చూస్తే ఇవి వచ్చే 20 ఏళ్లకైనా పూర్తవుతాయని అన్న సందేహం కలుగుతుంది, ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన నత్తనడక నడుస్తుంది, నియోజకవర్గాల పునర్విభజన ఊసే లేదు, విజయవాడ గుంటూరు పట్టణాలకు డ్రైనేజ్ కోసం ఇచ్చిన డబ్బు కూడా రాజధాని అమరావతికి ఇచ్చినట్టు చూపిస్తున్నారు, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చినా ఇవ్వలేదన్నట్లు ప్రకటనలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తున్న సాయం నామమాత్రంగా ఉంది. రాష్ట్రం పట్ల కేంద్రం అవలంబిస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణిని శాసనసభ తీవ్రంగా ఖండిస్తోంది. 4వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వద్దంటూ ఎక్కడా చెప్పలేదని, ఇది తమ పరిధిలో లేని అంశమని ఆ సంఘం అధ్యక్షులు సభ్యులు బహిరంగంగా చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వద్దని ఆర్థిక సంఘం చెప్పనప్పుడు, రాయితీలు ప్రోత్సాహాలు ప్రస్తుత హోదా రాష్ట్రాలు కొనసాగిస్తున్నప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు నిరాకరిస్తున్నారని కేంద్రాన్ని ఈ శాసనసభ ప్రశ్నిస్తోంది. చట్టంలో పేర్కొన్న అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీల అమలు అసంపూర్తిగా ఆలస్యంగా జరగడం పట్ల రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి 29 సార్లు ఢిల్లీ వెళ్ళి ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి పదే పదే తీసుకెళ్లినా కేంద్రం ఉదాసీనత ప్రదర్శించింది. రాష్ట్రానికి చట్టపరంగా దక్కాల్సిన అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వంలోని బాధితాయుత స్థానాల్లో ఉన్నవారు హేళనగా మాట్లాడడాన్ని ఈ శాసనసభ తీవ్రంగా పరిగణిస్తుంది.
కేంద్రానికి రాష్ట్రం పట్ల బాధ్యత ఉంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అభిష్టానికి విరుద్ధంగా అన్యాయంగా విభజన జరిగి కష్టాల్లో ఉన్న మన రాష్ట్రం పట్ల ఆ బాధ్యత మరింత ఎక్కువ. మనం నిలదొక్కుని దక్షిణ భారతదేశం ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగేంత వరకు కేంద్రం చేయూత అందించాలి. చట్టంలో లేనివి, పార్లమెంటు సాక్షిగా ప్రధానిచ్చిన హామీలలో లేనివి మనం అడగడం లేదు. మనవి చట్టబద్ధమైన డిమాండ్లని, న్యాయపరమైన కోరికలని కేంద్రం గుర్తించి వ్యవహరించాలని కోరుతూ ఈ శాసనసభ తీర్మానం. Moved by the chief ministers before the house. Those who are for the resolution, please say aye. Aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The resolution is adopted. ఏపీని అన్ని రకాలుగా ఆదుకుంటామని తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చిన మోడీ అన్యాయం చేస్తున్నారంటూ నెల్లూరులో విద్యార్థులు వినూత్న నిరసన చేపట్టారు. కష్టపడి చదివిన చదువులు వృధా అవుతున్నాయంటూ వీఆర్సీ సెంటర్లో మోడీ పకోడీ పేరుతో పకోడీ అమ్మారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు విద్యార్థులు. అన్యాయంగా విభజించిన తరువాత ఏదైతే 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో తిరుమల వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా విభజించారు, ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలుగా కూడా మేము ఆదుకుంటామని చెప్పేసి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏమి చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే ఢిల్లీని తలదన్నే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు, ఈరోజు ఏమైందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు పెట్టినటువంటి 4 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం నిధులు కేటాయించారు, ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ఎక్కడ మీరు తుంగలోకి తొక్కారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థులుగా యువతగా ఎంతో కష్టపడి దాదాపు 18 సంవత్సరాలు మేము ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివి కష్టపడి సంపాదించుకున్నటువంటి మా యొక్క పీజీ సర్టిఫికేట్లని మీరు పకోడీలు కట్టుకోమని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా చదువు కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము ఉద్యోగాలు ఇవ్వలేము, చదువుకున్న వాళ్ళు కూడా పకోడి వేసుకోవచ్చు టీఎంకోవచ్చు అని చెప్పేసి యావత్ విద్యార్థి లోకాన్ని కించపరిచేటట్టు మోడీ మాట్లాడడాన్ని మేము నిరసిస్తూ ఈరోజు వీఆర్సీ సెంటర్లో మా యొక్క సర్టిఫికేట్లతోటి మేము పకోడాలు అమ్ముకొని నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది.